మా కొండలు చెప్తున్నాడు, నన్ను గెలిపిస్తే ఎకరాకి 15 లక్షల రూపాయలు ఇప్పిస్తా అన్నాడు. ఇవాళ 2 లక్షలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాలువల పేరు మీద భూములు గుంజుకుంటే మీ భూములకి ఇవాళ 2-2.5 లక్షలు కూడా విలువ పెట్టలేని పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి సందర్భంగా నేను ఆయనలో చెప్పిన ఇవాళ మా సీను చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రాంతానికి నీకు రిటర్నింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా అందరి తరఫున, దుబ్బాక యువకుల తరఫున నువ్వే మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, నువ్వే ఇక్కడ ఉండు. ఈ ప్రాంతానికి నిన్నే మేము ఎమ్మెల్యేగా అనుకుంటున్నాం. గెలిచినోడు ఆ దొడ్లో పోయేటోడే, గెలిచినోడు ఈ దొడ్లు ఉండేటోడు కాదు, ఈ ప్రజలకు అండగా ఉండేటోడు కాదు. నువ్వు ఉండాలి. నాకు ముత్తం రెడ్డి అన్న తెలుగుదేశం పార్టీ నుంచి, ఆనాడు నుంచి, ఆ కుటుంబం గురించి, ఆయన గురించి నాకు తెలుసు. ఆయన రైతు. ఎవరైనా ముత్తం రెడ్డి అన్న మంత్రి ఉన్నా కూడా ఆయనను మంత్రిగా పిలిచేదానికంటే ఒక రైతుగా పిలిస్తే ఆయన ఆనందపడేటోడు. ఏ ముత్తన్నా బయకాడికి వేసినావా, వ్యవసాయం చూసుకొచ్చినావా, పొలం పని ఎట్లుందని అడిగితే ఆయన సంతోషపడేటోడు. మేమందరం ఆయనను బలకరిస్తే అన్న అంత వ్యవసాయం బాగా జరుగుతుందా అంటే ఆయన కళ్ళల్లో కొట్టొచ్చినట్టు ఆనందం కనిపించేది. ఇవాళ అమెరికాలో ఉన్న బిడ్డ, ఉద్యోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన బిడ్డను కూడా ఈ దుబ్బాకలు తీసుకొచ్చి మీ మధ్యలో ఉంచండి అంటే వ్యవసాయం పట్ల, రైతుల పట్ల, ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ భూమి పట్ల ఆయనకున్న ప్రేమను మీరు అర్థం చేసుకొని ఆశీర్వదించండి శ్రీనివాసరెడ్డి. అదే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా ఇవాళ బీజేపీ వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు పాము ముంగీసలాగా కొట్లాడుకుంటారు. ఇక మనం అనుకుంటాం, అయ్యా ఈ దెబ్బతోని పాము చచ్చుడే, ముంగీస సాగు మొత్తం పోవుడు అని మనం అనుకుంటాం. ఎన్నికలైన తెల్లారి వాళ్ళిద్దరు నాగుపాము చేరిపోతులేక అలయ బలయ వేసుకొని తిరుగుతున్నారు. నాగుపాము చేరిపోతే అలయ బలయ మీకు అందరికీ తెలుసు కదా. ఇవాళ వీళ్ళ పాము ముంగీస సయ్యాట కాదు, పాము ముంగీస కొట్లాట కాదు, నాగుపాము చేరిపోతూ సయ్యాట బీజేపీ టీఆర్ఎస్ తప్ప వీళ్ళ నాటకాలని మన కళ్ళతోనే చూస్తున్నాం. రైతులు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, రైతు వ్యతిరేక విధానాలు, కొనుగోలు కేంద్రాల రద్దు, మినిమం సపోర్ట్ ప్రైజ్ అన్నిటిని రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని, భూములను, రైతులను, ఏదైతే అల్కబీర్కు మండి కొట్టే పశువులను ఎట్లయితే అప్పచెప్పిందో, ఈ దేశంలో ఉన్న 70% మంది రైతులను అదానీ అంబానీ అమెజాన్ కంపెనీలకు నరేంద్ర మోడీ తెగనమ్ముతే దాని మీద కొట్లాడతా, ఎన్నికలైన తర్వాత ఢిల్లీకి వెళ్ళి యుద్ధం చేస్తా అని మన కేసీఆర్ చెప్పిన మాట మీకు అందరికి తెలుసు కదా. నిజంగానే ఆయన బయలుదేరిండు. లావు మనగాళ్ళు ఆడాయికపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళు అన్నట్టుగా వినోద్ రావు ఆడ అట్లా చేసి వెనక్కి వచ్చి మన బంధులో పాల్గొన్న కేసీఆర్ గారు ఇవాళ ఎందుకు మరి నోరు మెదపకుండా ఉన్న కొనుగోలు కేంద్రాలను కూడా రద్దు చేసిన అని చెప్తున్నాడంటే ఇవాళ మోడీ వేరు, కేసీఆర్ వేరు కాదన్న సంగతి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ బండి సంజయ్ మాట్లాడుతున్నాడు అంత పొడుగు ఇంత పొడుగు. నేను అడుగుతున్న బండి సంజయ్ని, నీకు మేయర్ పదవి ఇప్పిస్తున్నా, మేయర్ తీసుకో, హైదరాబాద్ లో 25,000 ఇస్తున్నావు, లారీ పోయినోనికి లారీ, ఆటో పోయినోనికి ఆటో, బండి పోయినోనికి బండి ఇస్తున్నావు కదా బండి సంజయ్, ఏరికెళ్ళి నిధులు తెస్తావు, ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పు. ఇవాళ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ ను తిడితే సరిపోదు. ఇవాళ బండి సంజయ్ అనేట ఆయన పేపర్ టైగర్ అయ్యిండు. పొద్దున్నైతే పేపర్లో 2 టీవీలలో స్క్రోలింగ్లు చూపించి లేకపోతే టీవీలలో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న మన కేసీఆర్ అవినీతి మీద మాట్లాడిండు. ఇవాళ పొద్దుగాల చూస్తే ఇంకా ఎమ్మెల్యేలకు కూడా లెక్కలు తీస్తున్నాయంట అవినీతి మీద. నేను అడుగుతున్న కేసీఆర్ మీద ఒక్క విచారణకైనా ఆదేశం తీసుకొచ్చినవా? విద్యుత్ కొనుగోలలో లక్ష్మణ్ మాట్లాడినప్పుడు ఆధారాలు మేము ఇస్తే డాక్టర్ లక్ష్మణ్ గారు పారిపోయి దాచుకున్నాడు. ఇవాళ బండి సంజయ్ గారికి నేను సూట్ గా చెప్తున్నా, ఇదే ఏటికాట కిస్తాపురం మల్లన్న సాగర్ ను ముంచిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి 1,000 కోట్ల రూపాయల దోపిడీ గురించి మేము ఆధారాలు ఇస్తాం. నీకు దమ్ముందా? కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ విచారణను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణకు ఆదేశాలు తీసుకొచ్చే ధైర్యం ఉందా అని చెప్పి నేను ఈరోజు బండి సంజయ్ నేను అడుగుతున్నా. ఇవాళ మాటలు చెప్పుడు కాదు, మీ ప్రభుత్వం ఉంది, మీ మోడీ ఉన్నాడు, మీరు అవినీతిని అంతునాలుస్తామంటుండు కదా. ఈ 6 ఏళ్ళ కేసీఆర్ దోచుకున్న 1,000 కోట్ల రూపాయల మీద ఒక్క విచారణకైనా
మీరు ఆదేశం తీసుకొచ్చినరా అని నేను అడుగుతున్నా. నేను ఢిల్లీ హైకోర్టు నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి బంగారు కూలీ పేరు మీద వందల కోట్ల రూపాయల వసూళ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కు ఎలక్షన్ కమిషనర్ కు ఢిల్లీ హైకోర్టు నుంచి ఆదేశాలు తీసుకొస్తే ఆ విచారణను తొక్కిపెట్టి కేసీఆర్ ను కాపాడుతున్నది బీజేపీ కాదా అని నేను సూటిగా బండి సంజయ్ నేను వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజలారా మళ్ళొకసారి మోసపోకండి. వీళ్ళిద్దరు ఒక్కటే, అటు మోడీ ఇటు కేడి, వీళ్ళిద్దరు ఒక్కటే. వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడి ఢిల్లీలో మనతోని కేసీఆర్ కు ప్రాబ్లం, ఢిల్లీలో నరేంద్ర మోడీకి కేసీఆర్ తో నరేంద్ర మోడీకి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు సహకరించడం ఎందుకంటే కాంగ్రెస్ ను దెబ్బగొట్టడానికి. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంటే కేసీఆర్ ఉద్యోగం ఊడిపోతుంది, ఢిల్లీలో కాంగ్రెస్ బలంగా ఉంటే నరేంద్ర మోడీ ఉద్యోగం ఊడిపోతుంది, ఢిల్లీలో ఈయనకు ఢిల్లీలో ఆయనకు. ప్రధాన ప్రతిపక్షం ఉండి కొట్లాడి ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వీళ్ళిద్దరు చీకటి ఒప్పందంలో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. తెలంగాణ సమాజంలో జరుగుతున్న పరిణామాలను మీరు గమనించాలి. ఇవాళ నిజంగానే కేసీఆర్ వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడని భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నది నిజమే అయితే, మీరు ఆయన దగ్గర వాదాలు పంచుకోకపోతే, ఆ దోపిడీలో మీకు భాగస్వామ్యం లేకపోతే ఎందుకు సిబిఐ విచారణకు మీరు ఆదేశిస్తలేరంటే మీరు కేసీఆర్ కలిసి ఉన్నట్టే కాదా అని చెప్పి నేను ఈరోజు బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. తెలంగాణ యువకులను మోసం చేసి జై తెలంగాణ అని ఒకడు, జై శ్రీరామ్ అని ఇంకొకడు మనల్ని మోసం చేసే కుట్ర చేస్తారు. ఇవాళ మన కడుపు గాలుతుంటే, నిరుద్యోగ యువత రోడ్ల మీద తిరుగుతుంటే, రైతు రుణమాఫీ జరగక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, మహిళా సమాఖ్యలన్నీ దివాలా తీసి ఆడబిడ్డల దగ్గర చిల్లి గవ్వ లేకుండా పోతే, ఇవాళ లిక్కర్ తోని ప్రజల్ని నిర్వీర్యం చేసి తాగుబోతులు చేస్తుంటే, భూ సేకరణ పేరు మీద భూములు గుంజుకుంటుంటే, ఫార్మా సిటీల పేరు మీద రైతులను కుళ్ళబడుస్తుంటే, ఈ తెలంగాణను దోసుకుంటుంటే వీళ్ళిద్దరు కలిసి రాజకీయ ప్రయోజనానికే ప్రయత్నం చేస్తుండ్రు తప్ప తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే ఆలోచన లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల కష్టాలు తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి అండగా నిలబడుతుంది. చెరుకు ముత్యంరెడ్డి గారు లాంటి నాయకుల స్ఫూర్తితో, నీతితో, నిజాయితీతో ఈ తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ నిరుద్యోగ యువతను, తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మీరందరు ఆలోచన చేసి ఎవరికి తోడు ఉండాలనో, ఎవరికి అండగా ఉండాలనో, ఏ పార్టీ జెండా మొయ్యాలనో ఆలోచన చేసుకుని నిర్ణయం చేయండి. రెండు సార్లు తప్పిదం జరిగింది, మూడోసారి కూడా ఇంకో కొత్త తప్పిదం చేసే ఆలోచన చెయ్యకండి. పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ, ఈ పదేళ్ళు ఆయనే ప్రధాని ఉంటాడు, ఈ పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు. అక్కడ ఆయన ఇక్కడ ఈయన మనకు ఎలగబెట్టింది ఏంది లేదు. కాబట్టి ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్న యువకులకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి, కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉండండి. మేం కొట్లాడతాం, మేం కలబడతాం, మీకోసం పనిచేస్తాం, మీకోసం 24 గంటలు అండగా నిలబడతాం. ఎవరు భయపడాల్సిన పని లేదు. ప్రతి నియోజకవర్గానికి చైతన్యమైన యువకులను, నాయకులను తయారు చేసి మీకు అండగా పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు. గ్రామ గ్రామాన యువకులకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాకలో రైతులకు అండగా నిలబడతాడు. ఆశీర్వదించండి, ముత్యంరెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ అండగా ఉంటారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారా.